కణాల సంఖ్యను బట్టి జీవులను రెండు వర్గాలుగా విభజిస్తారు ఏకకణ జీవులు బహుకణ జీవులు ఒకే కణం చేత నిర్మితమై ఉన్న జీవులను ఏకకణ జీవులు అని అంటారు అనేక కణాల చేత నిర్మితమై ఉన్న జీవులను బహుకణ జీవులని అంటారు ఏకకణ జీవులు ఒకే కణం చేత నిర్మితమై ఉన్న జీవులను ఏకకణ జీవులు అంటారని తెలుసుకున్నాం కదా మరి ఒకే కణం చేత ఉన్నందున జీవక్రియలు అన్నీ ఆ కణంలోనే జరుగుతాయి ఏకగణ జీవులకు ఉదాహరణలు అమీబా బ్యాక్టీరియా మొదలైన జీవులు బహుకణ జీవులు అనేక కణాల చేత నిర్మితమై ఉన్న జీవులను బహుకణ జీవులు అని అంటారు అనేక కణాల చేత నిర్మితమై ఉన్నందున ఈ జీవులలో కణాల వైవిధ్యం కనపడుతుంది అనగా రకరకాల కణాలను కలిగి ఉంటాయి ఉదాహరణకి కండర కణం రక్త కణం అస్థికణం నాడీ కణం వంటి కణాలను కలిగి ఉండి వివిధ రకాల జీవక్రియలను నిర్వహిస్తాయి బహుకణ జీవులకు ఉదాహరణలు మనిషి చెట్టు ఆవు మొదలైనవి బహుకణ జీవులలో కణాల వ్యవస్థీకృతం చక్కగా కనపడుతుంది